లాస్ట్ ప్రెస్ మీట్లో మీకు పోటీగా సడన్గా శాకుంతలం వచ్చింది, దాన్ని వెనక పంపించారు. సో అది ఎప్పటికి మారిపోయింది. సో 17 17 17 అని అంత బీభత్సమైన ప్రమోషన్తో దూసుకుపోయి సడన్గా 18కి మీరు వెనక్కి ఎందుకు తగ్గారు? అదే ఇది మన ఇండస్ట్రీలో కొంచెం బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకన్నా అండర్స్టాండింగ్ ఉండాలి మనం. లైక్ ఇప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది 17 నుంచి వాళ్ళు కొంచెం మారారు అంటే 3 సినిమాలు ఒకే రోజు రావడం, పైగా ఏంటంటే మనకి తెలియని ఒక రెస్పెక్ట్ ఉంటుంది మా ప్రొడ్యూసర్స్ అందరి మధ్యలో. అరే వీళ్ళు ముందు అనౌన్స్ చేశారు, ఇది ఏదో ముందు అనౌన్స్ చేసిన వాళ్ళే రావాలనే ఒక ఇది లేకపోయినా కూడా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా కల్చర్ ఉంది. అనౌన్స్ చేసిన ఫిలిమ్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వడం, లేదంటే లైక్ ఒక కొంచెం ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ నుంచి రన్ అవుతున్న ఫిలిమ్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇట్లాంటి మన ఇండస్ట్రీలో ఇట్స్ అ జెంటిల్మెన్ అండర్స్టాండింగ్. ఆ విధానంలోనే వంశీ మన దిల్రాజ్ గారితో మాట్లాడినట్టున్నాడు, లేదా దిల్రాజ్ గారికి లైక్ అది వర్క్ అవ్వలేదు ఏంటో నాకు పర్ఫెక్ట్ రీజన్ తెలియదు, కానీ వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. నేను 18కి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు అందరం వెరీ గుడ్ రిలేషన్ ఫ్రెండ్, అందరం ఇప్పుడు వంశీ కానీ మేము అందరం కూడా చాలా మంచి ఫ్రెండ్స్. ఒక ఇద్దరం ఒకే రోజు రావడం ఎందుకు? తను నాకు ఎంఈబీ అప్పుడు చాలా కోఆపరేట్ చేసి పెట్టాడు వంశీ. నేను ఫోన్ చేసి, బ్రదర్ నాకు ఇట్లాగ చాలా రోజుల నుంచి సినిమా చాలా 2 ఇయర్స్ నుంచి ఇంచుమించి తీసాము, పండగ రోజు 2 సినిమాలు ఎందుకు ఒకే జోనర్లో ఉన్నాయి 2 సినిమాలుని, తనది వరుడ్ కావాలని అనుకుంటాను, ఆయన 2 ఒకే జోనర్ కింద ఉన్నాయి కొంచెం నాకు వదలొచ్చు కదా అంటే డిస్కషన్ లేకుండా వెళ్ళిపోయాడు. నాకు మొన్న అనిపించినప్పుడు ఏంటంటే తను నన్ను ఫోన్ చేసి అడగలేదు, ఇది ఏది 18కి వెళ్ళండి అని మాత్రం వంశీ ఎప్పుడు అడగలేదు. నాకేంటంటే దర్శక తను చేసిన దానికి చిన్న రెస్పెక్ట్ అనుకున్నాను నేను, అది అనుకుని సరే అని చెప్పి నేను ఇమ్మీడియట్లీ 1 డే గ్యాప్ 18కి వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు చిన్న సినిమాలు అనేటప్పటికి సాటర్డే సండేస్ అయిపోయినాయి, అంటే కొన్ని ఓటీటీ కోసం పనిగట్టిని ఏదో రిలీజ్ చేసాము అంటే ఇప్పుడు అమెజాన్ కానీ ఓటీటీలు ఎక్కడ రిలీజ్ చేయాలన్నా ఫస్ట్ థియేటర్లో రిలీజ్ చేస్తే కానీ చేయడానికి అవకాశం లేనట్టుగా అట్లా ఈ 2 తేదీలు అయిపోయినాయి. ఆ చిన్న సినిమాల గురించి మీరు ఏం చెప్తారు నిర్మాతగా? అర్థం కాలేదు సార్. చిన్న సినిమాలు అనేది ఫ్రైడే కూడా చేసుకోకుండా సాటర్డే సండేలే రిలీజ్ చేస్తున్నారు చిన్న సినిమాలు. ఇది వరకు అయితే ఫ్రైడే రిలీజ్ చేసేవారు, లేకపోతే థర్స్డే కూడా రిలీజ్ చేసేవారు, కానీ ఇప్పుడు చిన్న సినిమా అనేది చచ్చిపోయింది బాగా, ఎక్కడో 1-2 సక్సెస్ తప్పితే కానీ. సో దాని గురించి నిర్మాత మీరు ఏం చెప్తారో అంటున్నా. యా అంటే ఇప్పుడు జనాలతో ఒక క్లారిటీకి వచ్చేసారు, అది పెద్ద సినిమా అని చిన్న సినిమా అని వాళ్ళకి పెద్ద పెద్ద సినిమా చిన్న సినిమా అనేది లేదు. మనం అది మనం చేసిన స్ట్రాటజీలో కూడా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళని ఎక్సైట్ చేస్తే నా ఓపెనింగ్ బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ ఆల్ని 25% ఎక్సైట్ చేసేవాళ్ళం. పూర్వం ఏంటి, జస్ట్ ఒక పోస్టర్లు వేసేవాళ్ళం, లేదా పేపర్లు యాడ్ ఇచ్చేవాళ్ళం, లేదా కూర్చుని ఇంటర్వ్యూస్ ఇస్తే అట్లాగే వెళ్ళేది. దాని తర్వాత ఏం చేసాం మనం, ఓ 25%కి లిరిక్ వీడియోస్ అని చెప్పి తీసుకొచ్చాం, దాని తర్వాత టేజర్, దాని తర్వాత గ్లిమ్స్, దాని తర్వాత ట్రైలర్, తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూపించడం వాళ్ళకి, ఇదే వస్తుంది నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు బూస్ట్ ఇచ్చారు, బార్నీటో ఇచ్చారు, అవి రెండు వాళ్ళకి అలవాటు అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు అతను. నెక్స్ట్ ఏంటంటే మన ఫస్ట్ హాఫ్ లేదంటే 50-30% ఆఫ్ ద కంటెంట్ని ఒక ట్రైలర్ కింద ఒక 20 మినిట్స్ చూపించి బిజినెస్ ట్రైలర్ అంటాం కదా మేము, అట్లాగే ఇప్పుడు ఓపెనింగ్ ట్రైలర్ అని చెప్పి ఒకటి వేసి దాన్ని ఇప్పుడు థియేటర్ తెచ్చుకోవాలి. మనమే ఏం చేసామంటే దాన్ని పాడు చేసేసుకున్నాం. అంటే ఇట్ ఈస్ లైక్ టుడే ఒక సినిమాకి రావాలి అంటే ఈ సినిమా ఆడియన్ ఎట్లా ఉన్నాడంటే ఈ సినిమా నన్ను థియేటర్కి పిలుస్తుందా లేదా అని చెప్పి చూస్తున్నాడు. ఎంత పెద్ద సినిమా ఉండి వాడు మనం ఆడియన్ మనం మనం వేసే ఫస్ట్ పోస్టర్లోని మనం ఇచ్చే ట్రేజర్ అండ్ ట్రైలర్లోని వాడికి ఒక వైబ్ తగులుతుంది, యా ఈ సినిమా నేను వెళ్ళి చూడాలి, ఈ సినిమా నేను ఓటీటీలో చూడొచ్చు. సో దేనికి అతను టికెట్ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, దేనికి నేను వెళ్ళి ఓటీటీలో కూర్చోవచ్చు అనేది చాలా క్లియర్గా మనం ఇచ్చే కంటెంట్ బట్టి అతను డిసైడ్ అయిపోతున్నాడు. అందుకే ఈ మధ్యలో చూశాను నేను చాలా మంచి సినిమాలు కూడా మన ప్లేస్మెంట్ కానీ ప్రజెంటేషన్ కానీ సరిగ్గా ఇవ్వకపోతుంటే వాళ్ళకి అవి ఓటీటీలో చాలా పాడుతున్నాయి, థియేటర్లు ఆడట్లేదు. అవి ఓన్లీ కారణం ఏంటంటే ఇప్పుడు బిఫోర్ సినిమా కూడా మనకు సినిమా అయిపోయింది. సినిమా హిట్ కొడతాం కాదు, బిఫోర్ సినిమా కూడా నువ్వు హిట్ కొట్టాలి కంపల్సరీ. హిట్ కొడితే తర్వాత నీ సినిమా మార్నింగ్ షో బాగుంటుంది, అక్కడి నుంచి సినిమా బాగుంటే కలెక్షన్లు ఉంటాయి తప్ప. దిస్ ఈజ్ వెరీ టఫ్ టైం ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏమున్నా కూడా డైరెక్టర్ కనుక క్రియేటివ్గా లేకపోతే మాత్రం ఇప్పుడు సినిమా ఓపెనింగ్ అనేది తెచ్చుకోవడం చాలా కష్టం. మీరు ఇంకా చిన్న సినిమాలు అనుకుంటున్నారు, చాలా పెద్ద సినిమాల పరిస్థితులు కూడా అట్లా వెళ్ళిపోయినాయి. ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు. ఈరోజు ఏంటంటే వాళ్ళకి నేను థియేటర్కి వెళ్ళాలి ఈ సినిమా అనిపించాలంటే అది ఇది మీ ఇందాక మన నరేంద్ర అన్నట్టు
100% సక్సెస్ అంటే ఒప్పుకోలేదు. అయితే 18 pages సినిమా ఆశించిన స్థాయిలో ఎందుకు సక్సెస్ కాలేకపోయింది అనేది ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నారా? యా సి ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒకటి ఉంటుంది. ఏదైతే ఆ సినిమా యొక్క జోన్ ఉందో మీరు చూస్తే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ 4 ఇంచుమించి అది 9 ఉంది, విచ్ ఈస్ లైక్ వెరీ రేర్ ఒక రీజనల్ సినిమాట్లో ఉండటం అనేది. అదేవిధంగా నేను మినిట్స్ కూడా తెప్పించుకుంటే ఇట్ ఈస్ ఆహాలైట్లో కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ 5 ఉంది ఇది మినిట్స్ ఆఫ్ దీంట్లో చూసుకుంటుంటే. బట్ థియేటర్లో అంటే ఆయన హీరో గారికి అంత ముందు వెళ్ళిన రేంజ్కి అది వెళ్ళలేదు. దానికి ఒకటే కారణం ఏంటంటే అదే చెప్తున్నారు కదా, వాళ్ళకి థియేటర్కి మనం ఈ సినిమా నేను థియేటర్లో చూడాలనే ఎక్సైట్మెంట్ ఉండాలి. ఆ సినిమా చూస్తే ఇప్పుడు మీరు అందరికీ కూడా తెలిసింది అది డీసెంట్ టాక్ వచ్చింది. లైక్ అంటే కొంతమంది యావరేజ్ అన్నారు, కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బిలో యావరేజ్ అన్నారు, ఇట్లా అన్నారు. ఆ టాక్కి ఏంటంటే ఆ మినిమం రావాల్సిన కంటెంట్ కన్నా కూడా దీన్ని నాకు తెలిసి ఇంచుమించు ఒక 30-40% తక్కువ వచ్చింది. బికాజ్ ఏంటంటే నేను థియేటర్కి లాంచ్ అయ్యే టైంకి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళపోయాను. దానికి ఐ హ్యావ్ సో మెనీ రీజన్స్. ఇట్స్ ఏ వీఆర్ సినిమా లాంచ్ అనేది ఫెయిల్యూర్ అయ్యాము అది. బట్ ఐ థింక్ కంటెంట్గా ఇట్స్ నాట్ దట్ నేను సూపర్ డూపర్ కంటెంట్ అని చెప్పలేను, కానీ అట్ ది సేమ్ టైమ్ లేదంటే అసలు నెట్ఫ్లిక్స్ అట్లా కూడా అంత పెర్ఫార్మెన్స్ చేయదు అది. ఈరోజు కంటెంట్ లేకపోతే అసలు ఎవడైనా అసలు కిరణ్ గారు